ఈ దిన వాగ్దానం మార్గస్వార్థ తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే విశ్వాసం ఉంచండి తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు వేసే మార్గం సత్యం జీవం ఉన్నాడు కాబట్టి ఆయన వద్దకు రండి మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి నమ్ముట నీ వలనైతే స్వస్థపరిచేది దేవుడే అద్భుతాలు చేసే దేవుడే కాబట్టి ఈ వాగ్దానంలో ఈ వాగ్దానం చేత దేవుడు మిమ్మల్ని నింపి ఆయన సత్యంలోనికి మిమ్మల్ని నడిపించి రక్షణ చేత మిమ్మల్ని నింపి స్వస్థపరిచి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా నమ్మదగిన దేవ ఎవరే సమస్యతో ఉన్నారో తను ఎవరే బాధతో ఉన్నారో ఎవరే ఇబ్బందితో ఉన్నారో నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమని సెలవు శక్తి శక్తిగల దేవా ఇప్పుడే ప్రతి ఒక్కరిని అందు నమ్మిక ఉంచి విశ్వాసముంచి అద్భుతాన్ని పొందుదురుగాక ఆరితికను కృప నుంచి స్వస్థపరిచి అద్భుతము చేయమని యేసు పరిశుద్ధ నామంను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుడు మిమ్మను స్వస్థపరిచను గాక ఆ మెయిన్